COVID-19 నిబంధనలకు అనుగుణంగా నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాలు విజయవంతం అయిందని అనంతపురం జిల్లా హిందూపురం వన్ టౌన్ సీఐ బాలమద్దిలేటి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్ ను అరికట్టడానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించాలని ఇటు కమిటీ సభ్యులకు పుర ప్రజలకు సూచించడం జరిగిందని సీఐ తెలిపారు. గత కొన్ని ఏళ్లుగా ఎంతో ఆర్భాటంగా వారం రోజుల పాటు చిన్న పెద్ద వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి విశేషంగా పూజలు నిర్వహించి ఆనందోత్సవాలతో వినాయక నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తూ ఉండేవారు. అయితే ఈ ఏడాది కరోనా ప్రభావంతో హంగు ఆర్భాటాలకు చోటివ్వకుండా నిబంధనల మేరకు వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం, అదే రోజు నిమజ్జన కార్యక్రమం చేపట్టాలని సూచించడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిన్నటి వినాయక చవితి పండుగను హిందూపురంలో అధికారులు ఏదైతే నిర్దేశించి కొన్ని సూచనలు సలహాలు చేశారో వాటి మేరకే నిమజ్జనం కానీ విగ్రహాలు ఎత్తులో కానీ అన్నింటినీ సూచన తప్పకుండా పాటించి అధికారుల యొక్క సూచనలు పాటించినందుకు అందరికీ ప్రజలందరికీ అలాగే గణేష్ ఉత్సవ కమిటీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అధికారుల వైపు నుంచి. అలాగే కరోనా వైరస్ వ్యాప్తిని కూడా నిరోధించడంలో సహకరించినటువంటి ప్రజలందరికీ, హిందూపూర్ పట్టణ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మనం ఎప్పుడూ చూస్తున్నాం హిందూపూర్ పట్టణంలో సహాయానికి కానీ సహకారానికి కానీ దాతృత్వానికి కానీ రాష్ట్రంలోనే ఎప్పుడు ముందుండేటువంటి ప్రజలు మన హిందూపూర్ ప్రజలు. అలాంటి ఈ కోవిడ్ కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తిలో దాన్ని అణచివేయడంలో భాగంగా ప్రజలందరూ ఏకతాటిపై నడిచి అతి సామరస్యంగా వినాయక చవితి పండుగను ముగించుకొని నిమజ్జనాన్ని కూడా అతి నిరాడంబరంగా సాగించి అధికార యంత్రాంగానికి కృషి చేసినటువంటి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు మరియు హిందూపూర్ పట్టణ ప్రజలందరికీ మా పోలీసు వారి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.